యమదొంగ 2007లో విడుదలైన ఒక సోషియో ఫ్యాంటసీ తెలుగు సినిమా. చిరంజీవి, అతని భార్య ఊర్మిళ గంగరాజులు ఈ చిత్ర నిర్మాతలు. ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ జూనియర్ల కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇది వారి 3వ చిత్రం. ముందుగా డివైడెడ్ టాక్ వచ్చినా క్రమంగా సినిమా విజయవంతమైంది. అంతకుముందు వరుస పరాజయాలతో దెబ్బతిన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ట ఈ సినిమాతో కాస్త నిలదొక్కుంది. మొదటి రోజు సినిమా 4.5 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం కలెక్షన్లు 11.6 కోట్లు, మొత్తం కలెక్షన్లు 34 కోట్లు కావచ్చునని అంచనా. సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే యముడు పాత్రలో ఎన్టీఆర్ మంచి నటనను కనబరిచాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పటి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ అనేంతలా ఈ సినిమాలో పౌరాణిక డైలాగులు అద్భుతంగా చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 20 కేజీలు తగ్గాడు. పెద్ద పెద్ద డైలాగులను సైతం సింగిల్ టేక్ లో చెప్పాడు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అలాంటి డైలాగులు ఎన్టీఆర్ మాత్రమే చెప్పగలడు, అందులో నో డౌట్. అలాగే తెలుగు సినీ పెద్దలు కొందరు ఓపెన్ గా చెప్పేశారు, ఇలాంటి సినిమా ఒక ఎన్టీఆర్ మాత్రమే తీయగలరని, మరో హీరోకి అంత సత్తా లేదన్నారు. 2008 సినిమా అవార్డులలోనూ, ఫిలింఫేర్ అవార్డులలోనూ తారకు ఉత్తమ కథానాయకుడు అవార్డు లభించింది. ఈ సినిమా కథలో యమలోకం సీన్లకు, అంతకు ముందు వచ్చిన దేవాంతకుడు, యమగోళ సినిమాలకు పోలికలున్నాయి. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తాతైన నందమూరి తారక రామారావు ఒక సీన్ లో స్వర్గం నుండి దిగివచ్చి తన మనమడిని ప్రోత్సహించినట్లుగా చూపారు. డాన్స్ లో కూడా పాల్గొన్నట్లు చూపారు. ఇదంతా గ్రాఫిక్స్ నైపుణ్యం ద్వారా చూపించారు. ప్రేక్షకులకు మంచి ఊపునిచ్చింది. ఈ సినిమాలో ఒళ్ళమ్మి తిక్కరేగిందా అనే పాటను జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాడాడు. అంతకుముందు ఇదే పాటను యమగోళ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ జయప్రదలపై చిత్రీకరించారు. ఇక కథలోకి వెళితే, రాజా ఒక అనాథ దొంగ, చిల్లర దొంగతనాలు మోసాలు చేస్తూ ఉంటాడు. ఏదైనా పెద్ద దొంగతనం చేసి స్థిరపడాలని ఆశిస్తూ ఉంటాడు. అతనికి మహి అనే అందాల పెద్ద ఆస్తికి వారసురాలైన యువతి పరిచయం అవుతుంది. చిన్నప్పుడు ఒక సంఘటనలో మహి రాజాకు తారసపడుతుంది. అదే అప్పుడు అతనికిచ్చిన ఒక పథకం రాజాను వదలకుండా ఎలాగో అతని చేతికి చిక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మహి అతన్ని ప్రేమిస్తుంది కూడాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తి కొట్టేయాలని రాజా అనుకుంటాడు. ఇలా రాజా వేసిన ప్లాన్ బెడిసికొట్టి విష ప్రయోగానికి గురవుతాడు. అంతకుముందు ఒకసారి తప్ప తాగి రాజా యముడిని దూషించి సవాల్ చేస్తాడు. ఇది విని అతనికి తగిన పాఠను నేర్పాలని యముడు అనుకుంటాడు. అతనికి యమగండమున్న సమయం చూసి అతని ప్రాణాలను యమలోకానికి తెప్పిస్తాడు. అక్కడ రాజా తన చతురతను, మాటకారితనాన్ని, హస్తలాఘవాన్ని చూపి సందు చూసుకుని యముని పాశాన్ని చేజిక్కించుకుంటాడు. దాంతో అతనికి యముని శక్తి వస్తుంది. యమ పదవి కోసం యముడు, రాజా ఒకరిపై మరొకరు ఎత్తులు వేయడం, ఎన్నికలు నిర్వహింపచేయడం, జిత్తులు, ఇలా కథ సాగుతుంది. మొత్తానికి యమునిపై ఎన్టీఆర్ గెలుస్తాడా లేదా అంటే సినిమా మొత్తం చూడాల్సిందే. మరి యమదొంగ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.